హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలాజీ తెలంగాణ విదర్భాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం వాతావరణ విశేషాలు ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా నిన్న తీసుకున్నట్టయితే నిన్న చెప్పినట్టుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మంచి వర్షాలు అనేవి ముఖ్యంగా రాత్రి సమయంలో మనకి నిన్న ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి భారీ వర్షాలు అనేవి కురిసాయి ఈ భారీ వర్షాలు అనేవి దక్షిణ తెలంగాణకి కూడా విస్తరించాయి నిన్న అర్ధరాత్రి తర్వాత ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుమ్రంబీ మాసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ మంచిర్యాల్ జగిత్యాల్ సిర్సిల్లా ఈ జిల్లాల్లో మనకి నిన్న మంచి వర్షాలు అనేవి కురిసాయి అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఖమ్మం సూర్యాపేట్ నల్గొండ మరి దక్షిణ తెలంగాణ జిల్లాలు తీసుకుంటే రంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ నారాయణపేట్ ఈ జిల్లాల్లో మనకి నిన్న మంచి వర్షాలు అనేవి కురిసాయి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిశాయి హైదరాబాద్లో కూడిన నిన్న మనకి వర్షం అనేది కురిసింది సో అదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు మన వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీండం అనేది ఛత్తీస్గఢ్కి తూర్పు తెలంగాణకి దగ్గరలో అనేది ఇప్పుడు కేంద్రీకృతం అయింది ఇప్పుడు అల్పపీండం అనేది మరింత ఉత్తర ఉత్తర వాయువ్య దిశగా కదలడం వల్ల ఏంటంటే మనకి ఈరోజు తెలంగాణలో వర్షాలు అనేవి తూర్పు తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి నిన్న దాకా ఏంటంటే మనకు తూర్పు తెలంగాణలోనే భారీ వర్షాలు పడ్డాయి ఉత్తర్ తెలంగాణలో కొంచెం తక్కువ కంపారిటివ్లీ తక్కువ వర్షాలు పడ్డాయి కానీ ఈ రోజు నుంచి ఏంటంటే తూర్పు తెలంగాణలో ఉండే వర్షాలు అనేవి ముఖ్యం మెల్లమెల్లగా ఉత్తర తెలంగాణలోకి విస్తరించబోతున్నాయి అంటే ఈరోజు మనకి ఉత్తర తెలంగాణలో ఎక్కువ వర్షాలు ఉండబోతున్నాయి తూర్పు తెలంగాణలో కొంచెం వర్షాలు అనేవి తగ్గబోతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ కొమరమ్మి మాసిఫాబాద్ మంచిర్యాల్ జగిత్యాల సిర్సిల్ల కామారెడ్డి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి ములుగు ఈ జిల్లాల్లో మనకి ఈరోజు ఎక్కువగా వర్షాలు పడబోతున్నాయి సేమ్ నిన్నట్లాగానే ఈరోజు కూడా మనకి ముఖ్యంగా రాత్రి సమయంలోనే ఎక్కువగా వర్షాలు పడబోతున్నాయి మరి మ మిగతా జిల్లాలు తీసుకుంటే అంటే మిగతా తూర్పు తెలంగాణ జిల్లాలంటే భద్రాది కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ సిర్సిల్ల ఈ జిల్లాలు తీసుకుంటే అంటే మనకి సూర్యాపేట జనగామ వరంగల్ ఈ జిల్లాలు తీసుకుంటే మనకి ముఖ్యంగా మోస్టర్ వర్షాలు అంటే మోడరేట్ వర్షాలన్నీ పడబోతున్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి కానీ తీవ్రమైన వర్షాలు మాత్రం ఈ జిల్లాలో పడవు ముఖ్యంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈ జిల్లాలో అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో రా సాయంత్రం మధ్యాహ్నం నుంచి మొదలై అలా రాత్రిపూట మనకి ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ సిద్దిపేట్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలు అంటే యాదాద్రి భువనగిరి రంగారెడ్డి ఈ జిల్లాలు తీసుకుంటే మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే పడతాయి కానీ భారీ వర్షాలు మాత్రం పడవు ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కంటిన్యూస్గా పడవు కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెసేపటి వరకు పడి అలా ఆగిపోవడం లాంటిది వర్షాలు అనేవి ఈరోజు ఉండబోతున్నాయి దక్షిణ తెలంగాణ జిల్లాలంటే మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు తర్వాత గద్వాల ఈ జిల్లాలు తీసుకుంటే మనకి ఈ రోజు కూడా ఇప్పుడు మనకి ప్రస్తుతం అక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి ఈ వర్షాలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం పడడం వల్ల తర్వాత మళ్ళీ అంత పెద్దగా వర్షాలు పడకపోయినా ఈరోజు రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఈరోజు వాతావరణం అప్డేట్ మళ్ళీ రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ అనేది మనకు ప్రస్తుతం ఉంది అల్పపీండం అనేది మెల్లమెల్లగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దగ్గరికి వెళ్ళపో వెళ్ళిపోవడం వల్ల మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి కొద్దిగా తగ్గిపోతున్నాయి అంటే మొత్తం తగ్గిపోకుండా కాకుండా కొంచెం వర్షాలు అనేవి తగ్గిపోతున్నాయి కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి తూర్పు తెలంగాణలో కూడా ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి కానీ రానున్న రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు ఎయిటీన్త్ తర్వాత మనకి ఈ రెండు ప్రాంతాల్లో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి కానీ మనకి మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ రంగారెడ్డి నాగర్కర్నూల్ వనపర్తి గద్వాల నారాయణపేట ఈ జిల్లాల్లో మనకి రాను రోజుల్లో వర్షాలు అనేవి పెరగబోతున్నాయి మనకి హైదరాబాద్లో ప్రస్తుతం ఆశించినంత వర్షాలు అనేవి పర్లేదు కానీ రాను రోజుల్లో హైదరాబాద్లో మాత్రం వర్షాలు అనేవి పెరుగుతాయి ఉత్తర తూర్పు తెలంగాణలో మాత్రం వర్షాలు అనేవి తగ్గుతాయి సో ఇది ఇవాళ వెదర్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో